వేదిక పై ఉన్న పెద్దలు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, తెలుగుదేశం ప్రెసిడెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అందరు పెద్దలకి, ఇక్కడ వీచేసిన మీ అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారు 100 ఇయర్స్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎన్టీ రామారావు గారితో ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన కథానాయకురాలుగా అది నా అదృష్టం అని భావిస్తున్నాను. అలాగే దయచేసి మీరు నేను మాట్లాడేది వింటే బాగుంటుందని కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను మేడం, ఒక సెకండ్. అక్కినేని నాగేశ్వరరావు గారి వారసులు శ్రీ నాగ చైతన్య గారు అండ్ సుమంత్ గారు ఇచ్చేసారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్ మ్యామ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. దయచేసి అందరినీ కూర్చోవాల్సింది, శ్రీమతి జయసుధ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, 5 నిమిషాల్లో 15 నిమిషాల్లో మాట్లాడేది కాదు. వారి దగ్గర నుంచి క్రమశిక్షణ అంటే ఏమిటో నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒక విధంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏమిటంటే, శ్రీ రామారావు గారితో నా దేశం అనే సినిమా నేను ఆయన సరసన కథానాయకురాలుగా యాక్ట్ చేశాను. అది తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు రామారావు గారు నటించిన ఆఖరి చిత్రం. మళ్ళీ నేను శ్రీ రామారావు గారు శ్రీనాథ కవి సార్వభౌమ అనే చిత్రం మే ఇద్దరం కలిసి నటించాం. ఆ సెట్లో ఉన్నప్పుడు వారు అప్పటికి చీఫ్ మినిస్టర్ కాదు, నన్ను చూసిన తర్వాత చెప్పారు, ఏం జయసుధ గారు మళ్ళీ నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నానని. సో ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన పక్కన కథానాయకిగా నేను యాక్ట్ చేశాను. మళ్ళీ ఆయన సెకండ్ టైం చీఫ్ మినిస్టర్గా అయ్యేటప్పుడు ఆయన చేసిన ఆఖరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌమ, అది ఎప్పుడూ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ వి రియలీ మిస్ శ్రీ ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీమతి జయసుధ గారు ఎన్నో చిత్రాలు నటించారు, వారి తర్వాత అత్యద్భుతమైనటువంటి ఆ చిత్రాలని గుర్తు చేశారు. మరి కాసేపట్లో వారి సన్మానం కూడా అందుకోబోతున్నారు. తర్వాత అయితే హడావుడవుతుందని మేము మీ మాటలు ముందే వినేయాలని కోరుకుంటున్నాం. అందాల రాసి శ్రీమతి జయప్రతి గారిని అక్కడికి వస్తారమ్మా, వచ్చేసాను. జయప్రతి గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం.